వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో చంద్రగ్రహణం ప్రకటించింది. ఈ రాశుల వారికి సంపన్న యోగము. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహ సంచారాలకు ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఉంటుందో అదేవిధంగా గ్రహణాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెలలో 2వ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 17-18 తేదీల్లో ఏర్పడి యొక్క చివరి చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి శుభఫలితాలు రానున్నాయి. జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. వృషభ రాశి వారు. వృషభ రాశిలో 10వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు చంద్రుని ప్రభావంతో ఆర్థిక లాభాలు పొందుతారు. ఆకస్మికమైన లాభాన్ని పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి అవకాశాలు వస్తాయి. సోదరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా మిథున రాశి వారు. మిథున రాశి వారికి 10వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మిథున రాశి వారు చంద్రగ్రహణం కలిసి వస్తుంది. ఈ సమయంలో పరిష్కారాలు కానీ సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. మీ సంపద పెరుగుతుంది. కెరీర్ పరంగా నువ్వు ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. వ్యాపారాలకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. కర్కటక రాశి వారికి చంద్రగ్రహణం వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు. ఈ కర్కటక రాశి వారికి భాగ్యస్థానంలో రాహువు చంద్రుడు కలవటం వలన విదేశీయానానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఇది బెస్ట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశిలో 5వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ యొక్క సమయం వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా లాభాలు తీసుకువస్తుంది. కొత్త ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు. కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. విడిన లైక్ చేయండి. ధనుసు రాశి వారు. ధనుసు రాశిలో 4వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కాలంలో మీకు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. డబ్బు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వివాహితులకు పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబంలో తల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుంభరాశి వారు. ఈ రాశిలో 2వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సమయంలో కుంభరాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. ధనలాభాలు పొందుతారు. కుంభరాశి జాతకులు ఈ సమయంలో కొత్తగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఏ పని చేస్తే విజయం వరిస్తుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కెరీర్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.